Hi Andy, welcome to Salute India Telugu channel. Cinema di, show bhi di, rondo sannivesham poti laki, swagatam. Chala alasyo ayindi kadu, ekkadandi konni anivarya karanala valla, ee corona valla kuda anukuntunnam, ee potilni eppati nuncho rondo sannivesham iddam anukuntunnam, kani late ayipoyindi. దయచేసి ఏమనుకోకండి, లేట్ లేకుండా మన రెండో సన్నివేశం ఏంటో చెప్పుకుందాం. ఈ మధ్య కాలంలో మన ఛానల్లోనే వస్తున్న గిసక్ కామెడీకి చాలా మంచి అప్లాస్ వస్తున్నది. అందుకని హితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా మొట్టమొదట మీరు చేసిన ప్రయత్నం చాలా బాగుంది, ఈసారి కామెడీ రసం పండించండి, కామెడీ తీసుకొని ఇతివృత్తంగా తీసుకొని ఏదైనా రెండో సన్నివేశం పోటీలకు ఇస్తే బాగుంటుంది కదా అన్నారు. వారి మాటను కూడా శిరసా వహించి ఈసారి సన్నివేశం కామెడీకి సంబంధించిందే ఇస్తున్నాం. మరి కామెడీ సన్నివేశం ఏదో తెలుసుకుందామా? ఆగండి ఆగండి ఆగండి. కామెడీ సన్నివేశం ఏదో తెలుసుకుపోయే ముందు మీకు కొన్ని టిప్స్, నియమ నిబంధనలను కూడా తెలియజేయాలనుకుంటున్నాను. చాలామంది ఇంతకుముందు పంపించిన వాటిలో లైటింగ్ లేదు, చాలామంది ఏం చేశారు ఇలా తీస్తున్నారు, ఇలా తీయకూడదు, ఇలా తీయకుండా ఇలా తీస్తే చాలా బాగా వస్తాయి. అర్థమైంది అనుకుంటాను, ఇలా తీయకూడదు, ఇలా తీయండి, ఇలా తీసిన వల్ల బాగా వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే లైట్ ముందు నిలబడి తీయండి. లైట్ ముందు నిలబడి తీయడం వల్ల మీ ఫోటోలు, మీ యాక్షను, మీదంతా కూడా చాలా బాగా వస్తుంది. అలా కాకుండా మీ వెనక భాగం లైట్ పడితే అది అంత బాగా రావు. ఇంకా అన్నిటికంటే మంచి టిప్ ఏమిటంటే ఉడన్ బీరువాలు, ఉడన్ కిటికీలు ముందు నిలబడి మీరు డైలాగ్ చెప్తే అవి రీసౌండ్ కాకుండా చక్కగా మాకు చేరుతాయి. ఇక నియమ నిబంధనలు ఏమిటంటే మీరు ఈ వీడియో చివరిలో ఉన్నటువంటి జీమెయిల్ అకౌంట్కి గూగుల్ డ్రైవ్ ద్వారా పంపించండి. అలా కాకుండా సింపుల్గా వాట్సాప్లో పంపించేస్తామంటే యూట్యూబ్ ఒప్పుకోదు. యూట్యూబ్ వాళ్ళు పెట్టినటువంటి రూల్స్కు మనం అతిక్రమించలేం కదా. అందుకని ప్రతి ఒక్కరు కూడా మీ వీడియోని జీమెయిల్ అకౌంట్కి గూగుల్ డ్రైవ్ ద్వారా మాత్రమే పంపించండి. అవండి రూల్స్. సార్ రూల్స్ చెప్పారు, బాగానే ఉంది సార్. ఇంతకీ కామెడీ సన్నివేశం ఏ సార్ చెప్పండి సార్. నువ్వు ఉన్నవయ్యా, ఫోన్ వస్తుంది. హలో, వీడోడు అప్పులోడు ఇప్పుడే తగలంటాడు. హలో హలో, లేదండి ఇస్తానుగా, మీ అప్పు పూల్లో పెట్టిస్తానండి. నేను హైదరాబాద్ లో లేను, మాటకొస్తే ఇండియాలోనే లేనండి, అమెరికా వచ్చాను. ఫ్లైటా? నా కోసం ట్రంప్ గారు స్పెషల్ ఫ్లైట్ డేస్ తీసుకొచ్చారు. ఇస్తాను. అదేం సార్, మీరు ఇండియాలో ఉన్నారు, అందులో హైదరాబాద్ లో మీ ఇంటి దగ్గర ఉన్న ఒక స్టూడియోలో ఉన్నారు, షూటింగ్ చేస్తున్నారు ఏదో కామెడీ సన్నివేశమని నాకు తెలుసు సార్. చూడు బాబు, నేను స్టూడియోలో ఉన్నట్టు నీకెక్కడ తెలిసిందయ్యా? సార్ నేను స్టూడియో బయటే ఉన్నాను సార్, షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చి నా అప్పు తీర్చాను సార్ 2000. ఇదండి, ఇది మీకు ఇవ్వబోయే సన్నివేశం కూడా ఇదే. ఇట్లానే మీరు కూడా కామెడీ చేయాలని కోరుకుంటున్నాం. ఇకపోతే సన్నివేశంలోకి వెళదాం. ఒక అప్పులప్పారావు, ముళ్ళపూడి వారి క్యారెక్టర్ ఉండనే ఉంది కదా, అప్పులప్పారావు అంటేనే అప్పులు చేస్తుంటాడు. ఈ కరోనా టైంలో దొరికిన దగ్గరల్లా అప్పులు చేశాడు. అతను ఆ ఊళ్ళో ఉన్నాను, ఈ ఊళ్ళో ఉన్నాను అని అప్పిచ్చిన వాళ్ళకి టైం అడుగుతూ కాలయాపన చేస్తున్నాడు. ఒకరోజున తన ఇంట్లోనే ఉన్నాడు, ఆ అప్పిచ్చిన వాడు ఫోన్ చేశాడు. మామూలే నేను ఆ ఊళ్ళో లేను, వేరే ఊళ్ళో ఉన్నాను అని చెప్తున్నాడు. బెల్లు మోగగానే అప్పులప్పారావు భార్య తలుపు తీసింది. ధన్నని లోపలికి అప్పారావుకి అప్పిచ్చిన వ్యక్తి దూకాడు. ఇప్పుడు మన అప్పారావు దొరికిపోయాడు, ఇంట్లో లేనని చెప్పాడు కదా. ఇప్పుడు అప్పుల అప్పారావు ఆ వచ్చిన ఎక్స్వైజెడ్ సుబ్బారావు అనుకుందాం, ఆ సుబ్బారావుతో ఎలా మాట్లాడతాడు, ఎలా తప్పించుకోవాలని చూస్తాడు అనేది కామెడీ. మీకు కామెడీలో స్థితప్రజ్ఞులైతే అదే తీసుకుని చక్కగా పండించవచ్చు. లేదనుకున్నారా, లోపలికి వచ్చిన సుబ్బారావే అనుకుందాం, అతను ఎలా అప్పులప్పారావుతో మాట్లాడాడో కూడా కామెడీగానే కావాలి మాకు. ఇకపోతే అప్పులప్పారావు భార్య ఆవిడ క్యారెక్టర్ చేస్తామన్నా ఓకే,
లేదు అప్పురప్పారావుగానే మేమెందుకు చేయకూడదు అనుకున్న ఆడవాళ్ళు అప్పు అనేది ఆడవగా అందరూ చేస్తారు కాబట్టి ఆ క్యారెక్టర్ని కూడా లేడీస్ చేయొచ్చు, మాకే అభ్యంతరం లేదు. కాకపోతే కామెడీ చేయాలన్నదే రూల్, 100% కామెడీ పండించగలిగిన వారికి మాత్రమే బహుమతులు దొరుకుతాయి. ఏమండో అన్నీ చెప్పాను కానీ అసలు విషయం మర్చిపోయాను, మీరు పంపించే వీడియోలు 3 నిమిషాల వ్యవధి మించి ఉండకూడదు, ఉంటే అవి పోటీకి పనికిరావు. అలానే 1 నిమిషమో 1.5 నిమిషం కూడా చేసి పంపిస్తున్నారు, దయచేసి 2 నిమిషాల పైన 3 నిమిషాలు ఉండేటట్టుగా చూసుకోండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే సీన్ మాది షో మీది మొదటి సన్నివేశం తాలూకు ఎపిసోడ్స్ని చూడండి. ఏదేమైనా సెప్టెంబర్ 5వ తారీఖు లోపు 3 నిమిషాల వ్యవధి లోపు మీ వీడియోలు ఫుల్ కామెడీతో మాకు పంపించండి. ఇంకెందుకు ఆలస్యం, విజృంభించండి. మీరు పంపించే వీడియోలు ఏ సోషల్ మీడియాలో, అంటే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇటువంటివి ఉన్నాయి కదా, వీటిల్లో ఏటిలోనూ పెట్టకూడదు. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా పంపించకూడదు. ఈ వీడియోని మీ స్నేహితులకి బంధువులకి అందరికీ పంపించండి. సీన్ మాది షో మీది 2వ సన్నివేశంలో ఎక్కువ మంది కళాకారులు మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి పార్టిసిపేట్ చేసేటట్లుగా చూడండి. ఆనందంగా ఉందాం, సంతోషంగా ఉందాం, నవ్వుకుంటూ ఉందాం, నవ్విస్తూ ఉందాం. మన భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా ముందుకు తీసుకెళ్దాం. ఈ కరోనా మహమ్మారిని పారద్రోలుదాం. జై హింద్.